గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేను వీడియోలో కనిపించి చాలా రోజులైంది కదా అండి నేనైతే బాగానే ఉన్నాను మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే కిచెన్ టిప్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో డైలీ మనకి యూజ్ అయ్యే కిచెన్ టిప్స్తో మేము ముందుకు వచ్చామన్నమాట వీడియో స్టార్ట్ చేసేదానికన్నా ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి మేము ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే ఓపెన్ చేసి చూసేయచ్చు అందరు వీడియోస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే ఓపెన్ చేసి చూసేయచ్చు అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే కిచెన్ టిప్స్ అనమాట చాలా బాగా యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ అనమాట వీడియో స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ టిప్ వచ్చేసి బంగాళదుంప చాలామందికి క్రిస్పీగా ఫ్రై చేయటం అంటే బాగా ఇష్టం పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు అట్లాగే పెద్దవాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారనమాట ఈ క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలంటే బంగాళదుంపలు కట్ చేసిన వెంటనే మజ్జిగలో ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత మనం ఎప్పుడు ఫ్రై చేస్తున్నట్టు రెగ్యులర్గా ఫ్రై చేసుకుంటే అవి చాలా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి అట్లాగే మన టేస్ట్కి తగ్గట్టు చాలా బాగా వస్తాయన్నమాట సెకండ్ టిప్ వచ్చేసి ఏంటంటే చాలామందికి షుగర్కి చీమలు పడుతూ ఉంటాయి ఎంత ప్రొటెక్ట్ చేసినా కానీ అవి అసలు ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది కానీ చాలా వరకు తగ్గదనమాట ఈ షుగర్ ఎప్పుడైతే మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఆ షుగర్లో మనం అక్కడక్కడ ఒక 2 కానీ 3 కానీ లవంగాలు వేసి మనం షుగర్ని స్టోర్ చేసుకుంటే చీమలు కానీ అట్లాగే పురుగులు ఏమైనా ఉన్నా కానీ అవి షుగర్కి మాత్రం అసలు ఖచ్చితంగా పట్టవు ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఏంటంటే చీమలు చాలా బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అట్లాంటి వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేయండి మీకు యూజ్ అయితే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి యూజ్ అయింది అక్క అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పుడు థర్డ్ టిప్ వచ్చేసి ఏంటో చూద్దాం ఇప్పుడున్న ఎండాకాలంలో మనం ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో చాలా జాగ్రత్తగా స్టోర్ చేసినా కానీ అవి ఫ్రెష్గా ఉండకుండా వాడిపోతూ ఉంటాయి అప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం కూర వండుకునేటప్పుడు మనం వెజిటేబుల్స్ కానీ అట్లాగే ఆకుకూరలు కానీ మనం బయట పెట్టుకున్న వెంటనే వాటిని కట్ చేసి నిమ్మరసం ఉన్న వాటర్లో అంటే చల్లగా ఉండి దాంట్లో చల్లగా ఉన్న వాటర్లో నిమ్మరసం పిండేసి ఆ వాటర్లో మనం కట్ చేసుకున్న కూరగాయలు కానీ లేకపోతే ఆకుకూరలు కానీ లేకపోతే పుదీనాకు కానీ కరివేపాకు కానీ ఇట్లా ఏదైనా కానీ మనం దాంట్లో వేసుకుంటే వెంటనే అవి ఫ్రెష్గా మారిపోయి మనం ఉండేటప్పుడు కూడా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట ఫ్రెష్గా ఉన్నాయని ఫీలింగ్తో కాబట్టి ఎండాకాలంలో ఈ టిప్ అయితే ప్రతి ఒక్క ఇంట్లో యూజ్ అవుతుంది కాబట్టి థర్డ్ టిప్ అయితే చాలా బాగా యూజ్ అయ్యే టిప్ అన్నమాట ఇది మీరు ట్రై చేయండి ఖచ్చితంగా అట్లాగే ఫోర్త్ టిప్ వచ్చేసి ఏంటంటే మనం పెనం మీద అట్లేస్తూ ఉంటాం లేకపోతే అట్లాగే నెక్స్ట్ గుంట పునుగులు వేస్తూ ఉంటాం లేకపోతే బాండీలో ఆయిల్తో ఏమైనా ఫ్రై చేస్తూ ఉంటాం ఇవి మనం ఎంత బాగా వాష్ చేసినా కానీ అసలు జిడ్డుగా ఉండే అది పోనే పోవు అసలు అవి మనం ఎంత క్లీన్ చేసినా కానీ జిడ్డుగానే ఉంటాయి కానీ మొత్తం క్లీన్ అయిపోవన్నమాట ఇట్లాంటప్పుడు వీటిని ఏం చేయాలంటే ఒక 2 అవర్స్ వేడి వాటర్లో వేసి 2 అవర్స్ దాన్ని అంతే స్టోర్ చేసి నెక్స్ట్ నిమ్మకాయతో 2 అవర్స్ తర్వాత దాన్ని క్లీన్ చేసుకుంటే ఆ జిడ్డుతనం అంతా పోయి చాలా ఫ్రెష్గా ఉంటాయి అవి కాబట్టి జిడ్డంతా లేకుండా పెనాలు కానీ బాండీలు కానీ గుంట పునుగులు కానీ ఈ గుంట పునుగులు వేసే పాత్రలు ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట ఈ ట్రిప్ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ఏంటంటే అందరూ లేడీస్ అందరూ రెగ్యులర్గా వీక్కి 1 టైం కానీ లేదా 2 టైమ్స్ కానీ వంకాయ ముక్కల్ని కట్ చేసి అంటే వంకాయ కర్రీ చేసుకుంటాం ఈ వంకాయలు కట్ చేసిన తర్వాత మనం కట్ చేసి వేసిన వాటర్ అంతా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి అట్లా చూసినప్పుడు చాలా చిరాకుగా ఉంటుంది మనకి ఇట్లా అవ్వకుండా ఉండాలంటే అవి ఎప్పుడైతే కట్ చేసేటప్పుడు ఆ వాటర్లో కొంచెం ఉప్పు అని కొంచెం పాలు పోసి మనం కట్ చేసిన వంకాయ ముక్కలు వేసి తర్వాత మనం ఫ్రై చేసుకుంటే
ముక్కలు నల్లబడకుండా బాగుంటాయి. అలాగే మనం వంకాయ కూర వండిన తర్వాత కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఎండాకాలంలో పెరుగుని మనం చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్న ఒక 1 అవర్ 2 అవర్స్ అది లోపల ఉండకుండా ఫ్రిడ్జ్లో ఉండకుండా బయట ఉందంటే అది పుల్లగా అయిపోతుంది. ఆ పుల్లదనంగా ఉన్నప్పుడు మన ఇంట్లో మన పిల్లలు కానీ హస్బెండ్ కానీ తినడానికి దాన్ని లైక్ చేయరన్నమాట. ఇట్లాంటప్పుడు మనం ఎప్పుడైతే ఆ పెరుగు పుల్లగా అనిపిస్తుందో అప్పుడు దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి ముక్కేసి ఒక 1 అవర్ అలా ఉంచిన తర్వాత మనం పెరుగు యూజ్ చేసుకుంటే ఆ పులుపుదనం అంతా ఎండు కొబ్బరి లాగేసుకొని పెరుగు చాలా తీయగా ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఈ పెరుగుకు సంబంధించిన టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 7th టిప్. ఈ 7th టిప్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఎండాకాల సీజన్లో అందరూ జాడీల్లో పచ్చళ్ళు స్టోర్ చేసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు అయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా, వాళ్ళకి ఫస్ట్ నుంచి ప్రాసెస్ తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటారు. మనలాగా రీసెంట్గా పెళ్ళైన వాళ్ళకి కానీ కొంచెం ఎక్కువగా మనకి పచ్చల గురించి తెలియని వాళ్ళు కానీ పచ్చళ్ళు పెట్టేటప్పుడు జాడీలు పెట్టడం తెలియక వెంటనే పాడైపోతూ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియని ఇన్ఫర్మేషన్తో చాలా జాగ్రత్తగా పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే మనం పచ్చడి పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ పచ్చడిని జాడీలో స్టోర్ చేసుకుంటామో దానికి 2-3 డేస్ ముందు వేడి వేడి నూనెను కాగబెట్టి ఒక స్పూన్ మొత్తం జాడీలో వేసేసి ఏదైనా పనికిరాని క్లాత్తో ఆ జాడీ మొత్తం క్లీన్గా తుడిచేసి అట్లా 1-2 డేస్ తర్వాత పచ్చడిని స్టోర్ చేసుకుంటే పచ్చడి 1 ఇయర్ వరకు పర్ఫెక్ట్గా నిలవ ఉంటుంది. ఈ టిప్ కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే పెద్దవాళ్ళకైతే ఆటోమేటిక్గా ఎలా స్టోర్ చేయాలి ఏంటి అని చెప్పి ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ ఏంటంటే రీసెంట్గా పెళ్ళైన వాళ్ళకి కానీ కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి ఏం తెలియదు కాబట్టి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది 8th టిప్ ఏంటంటే, బెండకాయని మనం ఎంత జాగ్రత్తగా కట్ చేసి ఎంత బాగా ఫ్రై చేస్తున్నా కానీ అది లేతదైనా ముద్దదైనా ఏదైనా కానీ అది జిగురు జిగురుగానే ఉంటుంది. కాబట్టి ఇట్లా తినటానికి పిల్లలు కానీ ఎవరు లైక్ చేయరు చాలా వరకు. ఇదే కొందరు ఇష్టంగా తింటారు కానీ కొందరు తినడానికి అస్సలు లైక్ చేయరు అన్నమాట. ఇట్లాంటప్పుడు మనం బెండకాయని తిరగమాత వేసుకున్న వెంటనే ఒక 2-3 మినిట్స్కి వెంటనే నిమ్మరసం అంటే సగం చెక్క నిమ్మరసం మొత్తం పిండేసి బెండకాయని ఫ్రై చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా బెండకాయ ముక్కలు ఫ్రై అవుతాయి. అట్లాగే జిగురు జిగురుగా లేకుండా పొడి పొడిగా ఉంటాయి అన్నమాట. ఈ టిప్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి 9th టిప్. ఈ 9th టిప్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఏంటంటే పండగల అప్పుడు కానీ ఏదైనా ఫెస్టివల్ అప్పుడు కానీ ఏదైనా మన ఇంట్లో పూజ అయ్యప్పుడు కానీ మన వెండి సామాన్ని మనకున్న వెండి సామాన్లన్నీ తీసుకొచ్చి మనం క్లీన్ చేస్తూ ఉంటాం. కొందరికి క్లీన్ చేయడం వస్తే చాలా పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకొని వైట్గా తీసుకొచ్చేసుకుంటారు. కొందరికి అసలు ఎట్లా ఏం చేస్తున్నా కానీ అది వైట్గా మారదన్నమాట. ఇట్లాంటప్పుడు కొంచెం పెసరపప్పు ఉంటాయి కదా, పెసరపప్పుని పిండి చేసుకొని ఆ పిండిలో కొంచెం నిమ్మరసం వేసుకొని ఈ సామాన్లు కడుక్కున్నామంటే మాత్రం చాలా సిల్వర్గా వైట్గా వచ్చేసి చాలా బాగుంటాయి అన్నమాట వెండి సామాన్లు. అట్లాగే 10th టిప్ వచ్చేసి ఏంటంటే, ఈ 10th టిప్ ఏంటంటే చాలామందికి మిరగాయలు కట్ చేస్తున్న వెంటనే చేతులు ఇక్కడ మంటలు వస్తూ ఉంటాయి. ఈ మంటలు వచ్చినప్పుడు చాలామంది తట్టుకోలేరు. అట్లాగే ఎండు మిరగాయలు తోలు తీస్తున్నప్పుడు కానీ అదే ఎండు మిరగాయలు ఇట్లా ఒరుస్తున్నప్పుడు కానీ ఇట్లాగా మిరగాయలకు సంబంధించిన ఏ పని చేస్తున్నా కానీ మన చేతులు మంటలు పుడతాం. అట్లాగే ఆ నొప్పి తట్టుకోలేనంత ఉండటం అట్లాగా మనం గమనిస్తూ ఉంటాం. అట్లాగే ఇట్లాంటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా ఏం చేయాలంటే పంచదారని ఒక వాటర్లో వేసి ఆ వాటర్ మొత్తం బందార్లు మిక్స్ అయ్యేటట్టు చేసుకొని ఒక 10-15 మినిట్స్ ఈ పంచదార వాటర్లో మనం చేతులు పెట్టి తర్వాత తీసేస్తే మన చేతులు మంటలు అనేవి ఉండవు, స్లోగా తగ్గిపోతాయి. ఎక్కువగా అనిపించకుండా ఎఫెక్ట్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. వచ్చే ఎండాకాలంలో అందరూ ఇట్లా ఊరగాయలతో పాటు పచ్చళ్ళు కలపటం కానీ అట్లాగే మిరగాయలకు సంబంధించినవి చేయటం కానీ అట్లాగే ఎండు మిరగాయలు తోళ్ళు తీయటం కానీ ఇట్లాంటివి చాలా ప్రాసెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎండాకాలంలో ఈ టిప్స్ అయితే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ టిప్స్ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మన 11th టిప్. 11th టిప్ ఏంటంటే, చాలామందికి మొక్కలు పెంచడం అంటే చాలా చాలా ఇష్టమైన పని అన్నమాట. అది
కానీ ఏంటంటే పెంచేటప్పుడు ఏదైనా పురుగు పట్టడం కానీ చీడలు పట్టడం కానీ ఇట్లాగా మొక్కలన్నీ మన ఇంట్లో పెంచుకునే మొక్కలన్నీ పాడైపోతూ ఉంటాయి. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఎండకి వాటర్ ఎక్కువ పోసినా కానీ ఇట్లాగ మనం మొక్కలు చాలా జాగ్రత్తగా చేసినా అవి కొన్ని కొన్ని చోట్ల పురుగులు పట్టి పాడైపోతూ ఉంటాయి. ఇట్లా పాడైపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఇంగువ కలిపిన వాటర్ని చెట్లకి రోజు పోస్తే ఈ చీడ కానీ పురుగులు కానీ పట్టకుండా మొక్కలు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎండాకాలంలో కూడా. కాబట్టి మొక్కలంటే ఎవరైతే బాగా లైక్ చేస్తారో, ఎవరికైతే మొక్కలంటే చాలా ఇష్టమో, వాళ్ళ టెరస్ మీద కానీ వాళ్ళ ఇంటి ముందు కానీ మొక్కలు ఎవరైతే బాగా పెంచుకుంటారో వాళ్ళకైతే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు వచ్చేసి 12th టిప్ ఫ్రెండ్స్. ఈ 12th టిప్ ఏంటంటే మనం చాలా ఎక్కువగా నిమ్మకాయలు వాడుతూ ఉంటాం. అట్లాగే ఫ్రూట్స్లో అయితే కమల పండు కూడా సీజన్ కాకపోయినా కూడా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం. ఇవి తెచ్చుకున్నప్పుడు మనం వీళ్ళ తోళ్ళని ఏం చేస్తామంటే వేస్ట్ అని చెప్పి పడేస్తూ ఉంటాం. ఈ నిమ్మకాయ తోళ్ళని కానీ ఈ కమల పండు తోళ్ళని కానీ మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టుకొని వీటిని ఎండిన తర్వాత పౌడర్ చేసుకొని మనం సర్ఫ్లో వేసుకున్నామంటే బట్టలు అయితే చాలా మంచి స్మెల్ వస్తాయి. అట్లాగే ఇంకోటి ఏంటంటే బట్టలకున్న మురికిపోవటానికి కూడా ఇవి చాలా బాగా సపోర్ట్ చేస్తాయి. అట్లాగే ఇంకో రకంగా కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. అవి ఏంటంటే మన సుండిపిండి, ఎవరైనా లేడీస్కి రెగ్యులర్గా సుండిపిండి వాడే అలవాటు ఏమైనా ఉంటే ఆ సుండిపిండిలో ఇవి పౌడర్ని మిక్స్ చేసుకొని మనం రెగ్యులర్గా వాడుకున్నామంటే మన ఫేస్ మీద ట్యాన్ కానీ ఎక్కడైనా బ్లాక్ హెడ్స్ ఉన్నా కానీ అట్లాంటివి ఏమీ లేకుండా రిమూవ్ అయిపోతూ ఉంటాయి. అట్లాగే ఇంకోటి ఏంటంటే చాలామందికి ఫేస్ క్రీమ్స్ వాడటం ఇష్టం ఉండక శనగపిండి అట్లాగే ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఫేస్ని చాలా వైట్గా ఎలా తెచ్చుకోవాలని హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఈ శనగపిండి దీన్ని పౌడర్ చేసుకొని శనగపిండిలో అది మిక్స్ చేసుకొని మన ఫేస్కి రాసుకోవటం వల్ల కూడా చాలా మంచి యూజ్ ఉంటుంది. కాబట్టి లేడీస్ ఈ 12 టిప్స్ అయితే మీ అందరికీ చాలా చాలా బాగా యూజ్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఈ టిప్స్లో ఏదో ఒకటి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు యూజ్ అయిందక్క అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కాబట్టి ఈరోజు మా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే ఓపెన్ చేసి చూసేయచ్చు. అందరు వీడియోస్ చూస్తారు కానీ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా.